సో వాతావరణం అయితే చాలా బాగుంది ఈరోజు వెదర్. అండ్ ఈరోజు చాలా మాట్లాడాలని ఒక లిస్ట్ అయితే పెట్టుకున్నాను ఒక పేపర్లో రాసుకుని. సో అన్నీ మీకు చెప్తాను విషయాలు. సో మీరు అడిగితే నన్ను భయ్యా మీ జెన్యున్ రివ్యూ చెప్పండి, యూకే రావాలా వద్దా, అంటే మన సబ్స్క్రైబర్స్ కానీ స్టూడెంట్స్ ఎవరైనా వద్దాం అనుకుంటున్న వాళ్ళు, ఆల్రెడీ ప్రజెంట్ ట్రై చేసుకున్న వాళ్ళు, అండ్ ఆల్రెడీ బీటెక్ ఫైనల్ ఇయర్లో కానీ బీఎస్సీ ఫైనల్ ఇయర్లో కానీ చదువుతున్న వాళ్ళు కూడా అడుగుతారు చాలామంది. సో మీరు రావాలా వద్దంటే ఈ వీడియో పూర్తి వరకు చూడండి. ఈ వీడియో మీకోసమే, నా ఎక్స్పీరియన్స్ అంతా మీకు షేర్ చేసుకుంటాను. చాలా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి అందరికీ, అలాగే నాకు కూడా. సో మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం 10,000 సబ్స్క్రైబర్స్ రీచ్ అవుతున్నాం. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మనం త్వరగా రీచ్ అవుతాం. సో లేట్ చేయకుండా ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. వాయిస్ అయితే వినిపిస్తుంది అనుకుంటున్నా, కొత్త మైక్ తీసుకున్నాను. సో మాది బేసిక్ వచ్చి ఆంధ్ర. సో ఆంధ్రలో పాలకొల్లు అనే ఏరియా, వెస్ట్ గోదావరి డిస్టిక్. బట్ మేము మూవ్ అయిపోయాం హైదరాబాద్కి అండ్ లాస్ట్ ఒక 10-15 ఇయర్స్ నుంచి హైదరాబాద్లోనే ఉంటున్నాం. సో నేను అక్కడే నా ఇంటర్మీడియట్ కానీ నా డిగ్రీస్ కానీ అక్కడ చేశాను. అండ్ నా డిగ్రీ వచ్చి బీఎస్సీ కంప్యూటర్స్ అండ్ స్టాటిస్టిక్స్ పుల్లారెడ్డి కాలేజ్ నుంచి. ఎవరైతే మా కాలేజీలు చూస్తున్నారో పుల్లారెడ్డి కాలేజ్ నుంచి నేను చేశాను. ఆ తర్వాత నాకు ప్లేస్మెంట్లో జాబ్ వచ్చింది. ఒక 2 ఇయర్స్ డేటా అనలిస్ట్గా వర్క్ చేశాను హైదరాబాద్లోనే. అండ్ కోవిడ్లో నేను జాబ్ మూవ్ అయ్యి ఢిల్లీలో 1 ఇయర్ చేశాను. ఓకే, సో నేను కోర్స్ చేస్తున్నప్పుడే, అదే నేను జాబ్ చేస్తున్నప్పుడే నేను 2 ఇయర్స్ ఎంఎస్సీ స్టాటిస్టిక్స్ కూడా చేశాను. సో మీరు ఎవరైతే మన ఛానల్ ఫాలో అవుతున్నారో మీకు తెలుసు నేను ఎంఎస్సీ కూడా స్టాటిస్టిక్స్ కంప్లీట్ చేసిపోయింది ఆల్రెడీ. సో నాకు నేను యూకే వచ్చే ముందుకి నాకు 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది అండ్ ఎంఎస్సీ స్టాటిస్టిక్స్ కూడా అయిపోయింది. ఓకే, సో నేను ఇక్కడ వచ్చి లండన్ వచ్చి 1 ఇయర్ అయిందని చెప్తున్నాను కదా. నేను ఇప్పుడు ప్రజెంట్ చదువుతున్నది నార్థంబ్రియా యూనివర్సిటీలో లండన్ క్యాంపస్లో, ఒకటి న్యూ క్యాసిల్లో కూడా ఉంది. సో లండన్ క్యాంపస్లో నేను ఎంఎస్సీ బిజినెస్ విత్ బిజినెస్ అనలిటిక్స్ చదువుతున్నా. ఇది 1 ఇయర్ ప్రోగ్రామ్. సో లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో స్టార్ట్ అయింది అండ్ ఇయర్ సెప్టెంబర్లో అయిపోబోతుంది. సో ఇది ఆగస్ట్ అండ్ కదా, సో నా కోర్స్ వచ్చి ఇంకొక 3-4 వీక్స్లో అయిపోతుంది. సో 1 ఇయర్ అయితే కోర్స్ కూడా అయిపోతుంది. నీ యూకే వచ్చి 1 ఇయర్ అయిపోతుంది అండ్ నా కోర్స్ కూడా 1 ఇయర్లో అయిపోతుంది. అండ్ నేను వచ్చినప్పుడు మీలానే ఎవరైతే ఆల్రెడీ వచ్చారో నాకు కూడా ఇక్కడ ఎవరు లేరు. నేను అన్నీ ఆన్లైన్లోనే బుక్ చేసుకున్నాను. అకామిడేషన్ కానీ లేదా ఫ్లైట్ టికెట్స్ కానీ వీసా కూడా నేను ఓన్గా బుక్ చేసుకున్నాను. సో మీరు వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది. అండ్ బుక్ చేసిన వచ్చాను ఇక్కడ నేను మైలండన్ అనే ఏరియాలో ఉండేవాడిని లండన్లో. తర్వాత ఇప్పుడు స్టెప్నీ గ్రీన్ అనే ఏరియాలో మూవ్ అయ్యాను. అండ్ కోర్సు నా కోర్సు వచ్చి 1 ఇయర్ కోర్సు. దాంట్లో 2 సెమిస్టర్స్ అండ్ 1 డిజర్టేషన్ ఉంటుంది. అండ్ 2 సెమిస్టర్స్ నేను పాస్ అయిపోయాను. అండ్ ఇప్పుడు ఓన్లీ అయితే డిజర్టేషన్ ఉంది, ఇంకా సబ్మిట్ చేయాలి. ఇంకో 2-3 వీక్స్లో సబ్మిట్ చేస్తాను, అది కూడా అయిపోతుంది. సో ఇదంతా పక్కన పెడితే మరి కోర్సు ఎట్లా ఉంది భయ్యా, మీ కాలేజ్ ఎట్లా ఉందంటే కాలేజ్ అంతా ఓకే ఓకే. ఇది లండన్ క్యాంపస్ కాబట్టి పెద్ద క్యాంపస్ కాదు, ఒక 3-4 స్టోరీల బిల్డింగ్ ఉంటుంది. మన అమీర్పేటలో ఐటీ కోచింగ్ సెంటర్లు ఉంటాయి కదా, సేమ్ అట్లానే ఉంటుంది. 4 కంప్యూటర్లు, 4 లెక్చరర్స్, అంతే, అందుకని ఏమి ఉండదు. సో మరి ఏం నేర్చుకున్నామంటే మన స్టడీసే కాకుండా ఇక్కడ స్కిల్సే కాకుండా మనం ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్, ఇక్కడ స్టూడెంట్స్ వేరే వేరే కంట్రీస్ వాళ్ళు ఉంటారు, వాళ్ళతో మనం కలిసి మాట్లాడడం, వాళ్ళ వ్యూస్, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూస్ ఎట్లా ఉన్నాయి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి. సో ఈ లైఫ్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా అవుతుంది కోర్సు, మనకి నాలెడ్జ్ ఎలా ఉన్నా సరే. అండ్ అది కాకుండా ఇక్కడ పార్ట్ టైం జాబ్స్. సో పార్ట్ టైం జాబ్స్ మీకు తెలిసిందే కదా, మీరు నాలాగా మీరు ఐటీ జాబ్స్ చేసినా మీరు స్టూడెంట్గా వచ్చినా సరే ఇక్కడ చాలా అయితే హార్డ్ జాబ్స్ ఉంటాయి. అంటే ఏంటి, మీరు రెస్టారెంట్లో పనిచేయడం, హోటల్లో పనిచేయడం, కిచెన్ పోర్టర్గా, క్లీనర్గా, కేఎఫ్సీలో, అట్లా రకరకాల ప్లేస్లో మీరు పనిచేయాల్సిందే, వేర్ హౌస్లో సెక్యూరిటీ గార్డ్స్ లాగా. సో ఎంత ఎందుకు మనకి అంటే మీరు డ్రాప్ అయిపోయి రావడం. ట్రూత్ ఏంటంటే ఇక్కడ వచ్చిన తర్వాత ఇవే జాబ్స్ ఉంటాయి. సో ఈ జాబ్సే చేసుకోవాల్సి వస్తుంది కూడా. మీకు ఆల్రెడీ స్కిల్స్ ఉండి, ఎక్స్పీరియన్స్ ఉండి, కొంచెం లక్ ఉండి, మీకు రిఫరెన్స్ కూడా యాడ్ అయితే మీరు ఈజీగా మీకు మీ ఉన్న ఫీల్డ్లో పార్ట్ టైం జాబ్స్ కూడా దొరుకుతాయి. కానీ చాలా కష్టపడాలి, దేనికైనా సరే కష్టపడాల్సిందే. సో ఈ పార్ట్ టైం జాబ్స్ చేసుకుంటూ చాలామంది స్టూడెంట్స్ చదువుకుంటారు, స్టడీస్ చదువుకుంటారు. కానీ మీరు చాలామంది అడిగింది భయ్యా చదువుకుంటూ ఫీజు పే చేయొచ్చా అని.
సో నాకు తెలిసినంత వరకు నా ఒపీనియన్లో మీరు లీగల్గా ఒక 20 గంటలు 20 అవర్సే మీరు వర్క్ చేసుకుంటూ చదువుకుంటే మాత్రం పే చేయడం చాలా చాలా కష్టం. మీరు అలాంటి ఆశలు పెట్టుకుంటే రాకండి, నేను ఫ్రాంక్గా చెప్తున్నా. సో మీరు లీగల్గా 20 అవర్స్ చేస్తూ మీ ఫీజు పే చేసుకోవాలంటే చాలా చాలా కష్టం. ఓకే, సో అది చాలా కష్టం. సో మరి ఎలా పే చేస్తారు స్టూడెంట్స్ అంటే, యూనివర్సిటీ మానేసి క్లాసులకు వెళ్లకుండా లీగల్గా 20 అవర్స్ చేసుకుంటూ మళ్ళీ ఇల్లీగల్గా బయట వేరే క్యాష్ ఇన్ హ్యాండ్ జాబ్స్ చేసుకుంటూ పొద్దున్న సాయంత్రం వరకు గొడ్డు చాకరి చేసి ఆ డబ్బులతో మన రక్తం చిందించిన డబ్బులతో ఫీజు పే చేస్తారు. ఫీజు పే చేస్తారు మరి కాలేజ్కి వెళ్ళట్లేదు కదా అంటే వెళ్ళరు. కాలేజ్కి వెళ్లకుండా అసైన్మెంట్లు కానీ ఎగ్జామ్స్ కానీ అందరి చేత బయట వాళ్ళ చేత రాపిస్తారు. సో చాలా యూనివర్సిటీల్లో అసైన్మెంట్స్ ఉంటాయి, కొన్ని యూనివర్సిటీల్లో ఎగ్జామ్స్ కూడా ఉంటాయి. సో చాలామంది అడుగుతున్నారు ఇది కూడా నన్ను, కొన్ని యూనివర్సిటీస్లో ఎగ్జామ్స్ ఉంటాయి, కొన్ని యూనివర్సిటీలో అసైన్మెంట్స్ ఉంటాయి. సో ఎవరికైతే అసైన్మెంట్ ఉన్నాయో, మేజర్గా మేనేజ్మెంట్ కోర్సెస్కి వస్తారు కదా చాలామంది, చాలామందికి అసైన్మెంట్స్ ఉంటాయి. సో అసైన్మెంట్స్ ఉంటే వాళ్ళు ఈజీగా బయట ఇచ్చేసి ఒక 100 పౌండ్లు 120 పౌండ్లు అంటే 10,000 ఇచ్చి రాయిపించేస్తారు, పాస్ అయిపోతారు. కానీ మనకు వచ్చేది ఏంటి, మనకు వచ్చి స్కిల్స్ ఉండదు, నాలెడ్జ్ ఉండదు, వేరే వాళ్ళతో మాట్లాడలేము, మన ప్రజెంటేషన్ స్కిల్స్ కానీ. క్లాస్ రూమ్లోకి వెళ్తే ఒక ఎన్విరాన్మెంట్ వేరుంటుంది, మనం ఓన్లీ అసైన్మెంట్లు రాసి ఇచ్చేసి అటెండెన్స్ లేకుండా ఉంటే వేరేలా ఉంటుంది. ఓకే, సో ఇది వచ్చి స్టడీస్కి. అండ్ ఇప్పుడు ఫుల్ టైం జాబ్స్ ఉన్నాయా లేదా అంటే, నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా నాకు 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది యాజ్ ఎ డేటా అనలిస్ట్ అండ్ బిజినెస్ అనలిస్ట్గా. బట్ స్టిల్ నేను కొన్ని 100 అప్లికేషన్స్ అయితే అప్లై చేస్తూ ఉంటాను డైలీ. నేను జాబ్ చేస్తున్నప్పుడు లేదా ఖాళీ ఉన్నప్పుడు, ఎప్పుడు నీ ఫోన్ ఉన్నదంటే నేను చాటింగ్ యూట్యూబ్లో ఎంత ఉంటానో జాబ్ అప్లికేషన్లో లింక్డ్ ఇన్ ఇన్నిట్లో కూడా అంతేసేపు నేను సమయం కేటాయిస్తూ ఉంటాను. బట్ ఎన్ని అప్లికేషన్ చేసినా సరే అన్ఫార్చునేట్లీ వీ కుడెంట్ ఏబుల్ టు సెలెక్ట్ యూ అలా అని చాలా మెసేజెస్ వస్తాయి. దీనికి ఎందుకు కారణం అంటే, ఒకటి మన స్కిల్స్ లేకపోవడం, ఒకటి మన ఎక్స్పీరియన్స్ మ్యాచ్ అయిపోవడం, ఇంకొకటి మనకి కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోవడం. సో ఇక్కడ వచ్చిన తర్వాత కమ్యూనికేషన్ స్కిల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఏంటంటే, ఓన్లీ ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ కాదు, మనం ఏదో బ్రిటిష్లా మాట్లాడడం కాకుండా మనకి మాట్లాడడం రావాలి. అంటే ఏంటి, సమయస్ఫూర్తితో మాట్లాడాలి. వాళ్ళు ఏమైనా క్వశ్చన్ చేస్తుంటే దానికి సరైన సమాధానం చెప్పాలి, ఏదో మనకు వచ్చిందో కాకుండా సరైన సమాధానం చెప్పాలి, భయపడకుండా కాన్ఫిడెంట్గా మాట్లాడాలి. సో ఇవన్నీ కమ్యూనికేషన్ స్కిల్స్కి వస్తాయి. సో అవి కూడా చూస్తారు. మీరు ఫ్రెషర్ అయినప్పుడు మీకు జస్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండి మీకు మీ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. ఓకే, సో ఇవన్నీ ఉంటాయి. సో మేబీ నాకు ఎక్కువ ఉన్నాయి కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే నేను తప్పు, మనకి ఎంత ఉన్నా సరే స్టిల్ ఇంకా మనకి చాలా కావాలి, మనం ఎన్నున్నా సరే తక్కువే. సో మీరు ఎవరైతే రావాలనుకుంటున్నారో కమ్యూనికేషన్ స్కిల్ ఇంప్రూవ్ చేసుకోండి, మీ ఇంగ్లీష్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోండి, అప్పుడే మీరు ఇక్కడ జాబ్స్లో సక్సెస్ అవ్వగలుగుతారు. అండ్ ఇంకోటి, జాబ్స్ అవ్వడానికి మీకు రిఫరెన్స్ చాలా ఇంపార్టెంట్. సో ఎవరైతే మీకు అక్కడ ఆల్రెడీ ఆ కంపెనీస్లో జాబ్ చేస్తున్నారో, మీరు ఏ ఫీల్డ్లో అయితే వెళ్ళాలనుకుంటున్నారో ఆ కంపెనీలో జాబ్ చేస్తున్నారో అక్కడ ఎవరైనా మీకు కాంటాక్ట్ అవ్వండి, రిఫరెన్స్ తీసుకోండి, వాళ్ళతో మాట్లాడండి. మీరు చెప్పండి నా ఎక్స్పీరియన్స్ ఇట్లా ఉంది, నేను ఈ సో అండ్ సో జాబ్కి అప్లై చేశాను, నాకు అసలు రిఫరెన్స్ ఇవ్వండి అని అడగాలి మీరు. అట్లనే కాకుండా మీ సీనియర్స్ని, కాలేజీలో పాస్అవుట్ అయిన వాళ్ళని, మీ ఫ్రెండ్స్ని అట్లా డిఫరెంట్ డిఫరెంట్గా మీరు చేసి మీరు జాబ్ అప్లై చేయాలి. సో ఇవన్నీ చేసినప్పుడు కూడా మీకు స్కిల్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఇంకా ఈజీ అవుతుంది. ఓకే, సో అది జాబ్స్ గురించి. అండ్ నెక్స్ట్ వీసా ఇష్యూస్ గురించి మాట్లాడితే, నేను వచ్చినప్పుడు అంతా బాగానే ఉంది, చాలామంది స్టూడెంట్స్ వచ్చారు నాతో పాటు, అందరికీ స్టూడెంట్ వీసాస్ ఈజీగా వచ్చినాయి. ఇప్పుడు చాలా కష్టమవుతున్నాయి, ఎందుకంటే మీకు తెలిసిన విషయమే, నేను చాలా వీసులో కూడా చెప్పాను. ఏంటంటే ఇప్పుడు అంతా స్ట్రిక్ట్ చేస్తున్నారు, ఇక్కడ ఇమిగ్రెంట్స్ ఎక్కువైపోతున్నారని లాస్ట్ 2022లో 600,000 మంది వచ్చారు. సో ఫుల్ అయిపోతున్నారు, ఇక్కడ జనం ఎక్కువైపోతున్నారని చెప్పి రిస్ట్రిక్షన్ చేస్తున్నారు. సో తగ్గిస్తున్నారు జనాల్ని. సో ఇదే కాకుండా పిఎస్డబ్ల్యూ తీసేయడం అది కూడా ట్రై చేస్తున్నారు. మేబీ ఇప్పుడు నెక్స్ట్ జనవరి 2024 స్టూడెంట్స్ కానీ, ఇంకా అక్కడి వరకు అయితే ఏమి డిసైడ్ అవ్వలేదు, అందరికీ ఎవరైతే జనవరికి వస్తున్నారో వాళ్ళకైతే పిఎస్డబ్ల్యూ ఉంది. సో నెక్స్ట్ ఉంటుందా లేదా అన్నది మనకు తెలియదు. సో నేనైతే మిమ్మల్ని భయపెట్టట్లేదు, బట్ ఇది మాత్రం గుర్తుంచుకోండి, మనకు తెలియదు ఏ విషయం ఎలా ఉంటుందో. ఇంకా డిపెండెంట్ వీసాస్ కూడా తీసేశారు, మీకు తెలిసిందే కదా. ఇప్పుడు జనవరి 2024 నుంచి స్టూడెంట్స్ ఎవరైతే డిపెండెంట్స్ వద్దాం అనుకుంటున్నారో, వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ కానీ, సో వాళ్ళు రావడానికి లేదు జనవరి 2024 నుంచి. సో ఇవన్నీ డౌన్ సైడ్. అండ్ ఇంకా ఇది కాకుండా కేర్ వర్కర్ వీసా మీద వచ్చిన వాళ్ళు కూడా తగ్గించడం, ఇంకా ఇట్లా చాలా చాలా జరుగుతున్నాయి యూకేలో. సో ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకుని రావాలా వద్దా అని మీరు డిసైడ్ అవ్వాలి. అండ్ నా ఎక్స్పీరియన్స్కి వస్తే, నేను స్టడీస్లో ఓకే ఓకే, నాకు నన్ను అడిగితే స్టడీస్ అయితే యావరేజ్, ఇక్కడ మరీ అంతేమీ స్టాండర్డ్ ఏం లేవు. మేబీ ఇంకా మంచి యూనివర్సిటీ చదివితే ఇంకా మంచి నాలెడ్జ్ అండ్ స్కిల్స్ వచ్చేవేమో, నేనైతే అలా అనుకుంటున్నాను.
అండ్ మనీ పరంగా వస్తే మనం సేవింగ్స్ ఏమైనా చేసుకోగలమా అంటే, మీ పేరెంట్స్ మీకు ఫీజు పే చేసి లేదా మీకు లోన్స్ ఎడ్యుకేషన్ లోన్తో వస్తే ఓకే. మీరు ఒక స్టూడెంట్గా లీగల్గా ఒక నెలకి £1,000 సంపాదించారనుకోండి యావరేజ్గా, ఇంకా చాలా తక్కువ మంది తక్కువ కూడా సంపాదిస్తారు చాలామంది. సో £1,000 సంపాదిస్తే మీ ఖర్చులు ఒక 500-600 అయితే ఖర్చులు కంపల్సరీ అవుతాయి. ఒక 400 రెంట్కి అయిపోతుంది, ఒక 100 రూపాయలు అయినా సరే ట్రావెలింగ్ తినడానికి, మినిమంలో మినిమం 600 అంటున్నా, ఇంకా ఎక్కువ కూడా అవుతుంది. సో ఒక 1,000 వచ్చిన వాళ్ళకి ఒక 60,000 ఇక్కడ ఖర్చు అయిపోతుంది, 100,000 వచ్చిన వాళ్ళకి 60,000 ఇక్కడ ఖర్చు అయిపోతుంది, ఇంకెంత ఉంటుంది 30,000-40,000 ఉంటుంది. అది కూడా నాలా దగ్గరలో ఉండి అకామిడేషన్ తక్కువ రేటుకు ఉండి ఒకరోజు తిని ఒకరోజు తినకుండా అట్లా ఉన్న వాళ్ళకి. సో దూరంగా ఉండి లండన్ బయట యూనివర్సిటీ దూరంగా ఉండి ట్రావెలింగ్ చేయాలన్నా వాళ్ళందరికీ చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది. సో 1,000 రూపాయలు అంటే 100,000 కూడా సరిపోదు. సో అది ఎందుకంటే ఇక్కడ రిసెషన్ ఉంది, మీకు తెలిసిందే, కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోయింది, రూమ్ రేట్స్ పెరిగిపోయినాయి. సో ఇవన్నీ ఉన్నాయి. సో ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకోవాలి. సో నేను ఈ 1 ఇయర్లో ఇవన్నీ అబ్జర్వ్ చేశాను. సో అందుకని మీకు షేర్ చేసుకుంటున్నా. అండ్ నెక్స్ట్ మరి 1 ఇయర్ అయిన తర్వాత మీ ప్లాన్స్ ఏంటి భయ్యా, మీ మ్యారేజ్ ఎప్పుడు, మీ జాబ్ ఎప్పుడు అని అడుగుతున్నారు. స్టిల్ నాకే తెలియదు, నేనే ఇంకా కన్ఫ్యూజ్ స్టేట్లో ఉన్నాను. ఇప్పుడు 1 ఇయర్ అయితే అయిపోయింది వచ్చి, బట్ నా కోర్స్ ఇంకా ఇంకొక 3 వీక్స్ టైంలో నా కోర్స్ అయిపోతుంది, నా ఎంఎస్సీ బిజినెస్ అనలిటిక్స్ నార్త్ అమెరికా యూనివర్సిటీలో. నేను డిజర్టేషన్ సబ్మిట్ చేయాలి, ఆ రిజల్ట్ రావాలి. అండ్ ఆ రిజల్ట్ అంటే నేను సబ్మిట్ చేసినప్పటి నుంచి నా వీసా అయ్యే వరకు నాకు ఇంకా 5 మంత్స్ టైం ఉంది. అంటే ఫిబ్రవరి వరకు టైం ఉంది. సో అప్పటి వరకు నేను ఫుల్ టైం జాబ్ చేసుకోవచ్చు. ఎవరైతే నాలా వచ్చారో మీరు యూనివర్సిటీ నుంచి లెటర్ తీసుకోండి, ఆ లెటర్ తీసుకుని ఫుల్ టైం జాబ్ అయితే చేయొచ్చు. చాలామంది ఫుల్ టైం జాబ్ అంటే ఎంత ఎన్ని అవర్స్ అని అడుగుతారు. నాకు తెలిసినంత వరకు ఫుల్ టైం 20 అవర్స్ కన్నా ఎక్కువ ఎంతైనా చేసుకోవచ్చు, మరి చాలామంది 40 అవర్స్ అని అంటారు. ఒకవేళ మీకు ఏమైనా తెలిస్తే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఓకే. అండ్ ఇది కాకుండా మరి ఇండియా ఎప్పుడు వెళ్తున్నావు భయ్యా అంటారు. సో చాలామంది స్టూడెంట్ వీసా నుంచి PHW వేసుకునే మధ్యలో ఇండియా వెళ్ళి వద్దాం అనుకుంటారు. బట్ నన్ను అడిగితే అట్లా రిస్క్ చేయకండి, ఎందుకంటే ఇప్పుడు మీరు ఇండియా వెళ్ళిపోయారనుకోండి మళ్ళీ బ్యాక్ వచ్చినప్పుడు కంపల్సరీగా అడుగుతారు వాళ్ళు. మీరు స్టూడెంట్ వీసా అయిపోయింది కదా, మీ స్టడీస్ అయిపోయింది కదా, మీరు ఎందుకు మళ్ళీ రావాలనుకుంటున్నారని. సో మన ఆన్సర్ కరెక్ట్గా లేదంటే మళ్ళీ పంపించేస్తారు కూడా. అట్లాంటి కేసెస్ కూడా అయిపోయినవి, కొన్ని హిందీ యూట్యూబర్ ఛానల్స్ కూడా చూశాను నేను. సో వాళ్ళకైతే అట్లా అయింది. సో మీరు ఎవరైతే స్టూడెంట్ వీసా నుంచి PHW కన్వర్ట్ అవ్వాలనుకుంటున్నారో వెయిట్ చేయండి, PHW వచ్చిన తర్వాత వెళ్ళండి, అప్పటివరకు వెళ్ళకండి. ఓకే. ఇంకా 4-5 మంత్స్ వెయిట్ చేస్తే మీకు PHW వచ్చేస్తుంది, అంటే నాతో వచ్చిన వాళ్ళకి, ఆ తర్వాత వెళ్ళొచ్చు. ఓకే. చాలామంది అడిగే క్వశ్చన్ నన్ను. అండ్ ఇంకా ఇది కాకుండా కల్చర్ పరంగా వెదర్ పరంగా తెలిసిందే కదా, లండన్ కానీ UK కానీ డెవలప్డ్ కంట్రీ. సో ఇక్కడ వెదర్ కానీ పొల్యూషన్ చాలా తక్కువ ఉంటుంది, అండ్ వెదర్ కూడా బాగుంటుంది. అంటే ఒక 5-6 మంత్స్ అయితే చలి ఉంటుంది ఫుల్గా. బట్ మనం ఫస్ట్ ఇయర్ అయితే మీకు కష్టంగా ఉంటుంది, కానీ తర్వాత అలవాటు అయిపోతుంది. నాకు చాలా కష్టంగా అనిపించేది. మీరు చూసారు కదా రెడ్ జాకెట్ లోపల గ్లౌజులు అన్నీ వేసుకుని తిరిగేవాడిని. ఇప్పుడైతే సమ్మర్ కాబట్టి అవన్నీ అవసరం లేదు. మళ్ళీ ఇంకొక 1 అక్టోబర్ 1 నవంబర్ నుంచి మళ్ళీ చలికాలం స్టార్ట్ అయిపోతుంది, అప్పుడు మళ్ళీ స్వెటర్లు వేసుకుని తిరగాల్సిందే. సో అది వెదర్ గురించి. అది గురించి అండ్ రేసిజం లాంటిది ఉంటుందంటే చాలా తక్కువ ఉంటుంది, మన మొహమే చూపించరు కానీ వాళ్ళ లోపలైతే ఉంటుంది కంపల్సరీగా. ఎవరికైనా సరే వేరే కంట్రీ వాళ్ళంటే కొంచెం చులకనగానే ఉంటుంది, బట్ అందరూ షో చేయరు మొహం మీద, బట్ మనం ఫీల్ అవుతాం. అది జాబ్ ప్లేస్లో కానీ మనం ట్రావెలింగ్ చేసినప్పుడు కానీ అయితే ఉంటుంది కంపల్సరీగా. మన ఇమిగ్రేషన్ చెక్స్ అప్పుడు లేదా ఏమైనా ఆఫీసర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు అట్లాంటప్పుడు చాలా వీళ్ళు చూపిస్తారు, మనకి ఆటోమేటిక్గా తెలిసిపోతుంది బయటకు చెప్పకపోయినా. అండ్ ఇవి కొన్ని విషయాలు. అండ్ ఇంకా మీరేమన్నా నాతో వచ్చిన స్టూడెంట్స్ మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవాలంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో ఇవన్నీ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో మీ అందరికీ తెలుస్తుంది. సో ఇవన్నీ డిసైడ్ అయిన తర్వాత మీరు రావాలా వద్దా అనేది మరి నేను చెప్పలేను. మీరు వద్దన్నా వస్తారు, రావద్దన్నా మీరు రావాలనుకుంటేనే వస్తారు. సో మీరు డిసైడ్ అవ్వండి రావాలా వద్దా అన్నది. నన్ను అడిగితే జెన్యున్గా 1 ఆన్సర్లో రండి, కానీ ఇక్కడ చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది, అన్నీ ఫేస్ చేయడానికి మీరు రెడీగా ఉంటేనే రండి. ఓకే. సో ఎవరో యూట్యూబర్ చెప్పారు లేకపోతే ఎవరో అన్న చెప్పాడు అని అని కాకుండా మీరు జెన్యున్గా రీసెర్చ్ చేసి మీ ఓన్గా మీరు రీసెర్చ్ చేసి పరిస్థితులు అన్న తెలుసుకుని అప్పుడు రండి. అండ్ వస్తే మాత్రం గ్యారంటీగా హార్డ్ వర్క్ చేయాలి. మీరు వైఫ్ అయినా హస్బెండ్ అయినా పిల్లలైనా అందరూ హార్డ్ వర్క్ చేస్తేనే ఇక్కడ ఉండగలరు, ఎందుకంటే ఇక్కడ చాలా చాలా ఎక్స్పెన్సివ్. సో మినిమం మనిషికి అట్లీస్ట్ 60,000 నుంచి 70,000 నెలకి లేకపోతే ఇక్కడ బతకడం చాలా కష్టం. సో దాన్ని బట్టి మీరు డిసైడ్ అవ్వండి. అండ్
చాలామంది వర్క్ వీసా కేర్ వీసా మీద కూడా వస్తున్నారు. చాలా ఫ్రాడ్స్ జరుగుతున్నాయి, అది కూడా చూసుకోండి జాగ్రత్తగా. చాలా జరుగుతున్నాయి ఫ్రాడ్స్, నాకు తెలిసిన వాళ్ళకి అయ్యింది. స్టిల్ చాలామంది వచ్చి ఇక్కడ ఎట్లా సర్వైవ్ అయిపోతాం. అండ్ మేము అప్పుడప్పుడు రీల్స్ పెడతా ఉంటాం, షార్ట్స్ పెడతా ఉంటాం, మీమ్స్ లాగమాట. నేను రీసెంట్గా పెట్టాను పౌండ్ వ్యాలీ 107 ఉందని, దానికి చాలా చాలా కమెంట్స్ వచ్చినాయి. చాలామంది అని తిరుగుతున్నారు కూడా, అట్లాంటివి ఎంకరేజ్ చేస్తున్నావు, నేను చూసి చాలామంది వస్తున్నారని. అదేదో మీమ్స్ సరదాగా పెడతాను తప్ప అవి చూసి మిమ్మల్ని రమ్మని కాదు, వద్దని కాదు. సో ఏవైనా ఇప్పటివరకు ఈ 1 ఇయర్లో ఏమైనా మీకు నేను పెట్టినవి తప్పు అనిపిస్తే క్షమించండి. అండ్ ముందు ముందు ఎట్లా ఇంప్రూవ్ చేసుకుంటూ ఉంటాను నేను. అండ్ ఇంకా చాలా ట్రావెలింగ్ బ్లాగ్స్ కూడా చేస్తున్నాను, అండ్ అవి కూడా మీకు త్వరలో వస్తాయి. వెళ్ళిపోయే ముందు ఒక లైక్ చేయండి అబ్బా, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం 10,000 రీచ్ అవ్వాలి సూన్, ఓకే? సో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే సాధ్యమవుతుంది. మీరు తెలుగు యూట్యూబర్ని ఎంకరేజ్ చేయండి, అండ్ మీకు మరింత కంటెంట్ మీకు వస్తుంది. అండ్ నేను కొన్ని డేస్లో యూరోప్ వెళ్ళబోతున్నా, సో ఆ వీడియోస్ కూడా చూడండి. ట్రావెలింగ్ వీడియోస్ మీరు అసలు చూడట్లేదు, చూడండి అండ్ షేర్ చేయండి అందరికీ. ఓకే, బాయ్.